యావత్ భారతదేశంలో కుల గణన జరగాలి అని మొట్టమొదట ప్రతిపాదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అదే విధంగా చట్టసభలలో రిజర్వేషన్ ని అమలు చేయాలి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని పార్లమెంటులో బిల్లు పెట్టిన పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో న్యాయకత్వ లోపం ఉంది వారిని అగ్రవర్ణాలతో సమానంగా ఈ సమాజంలో వారు ఆత్మగౌరవంతో బతకాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలి అన్న దృఢ సంకల్పం పట్టుదలతో ఆయన ముందుకు వెళ్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఆయన గత ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యతను మనం గమనించాలి ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు ఇచ్చిన ప్రాధాన్యతను కూడా మనం గమనించాలి పంచాయతీలలో అయితేనేమి మండల స్థాయిలో అయితేనేమి జెడ్పీ స్థాయిలో అయితేనేమి అదే విధంగా ఎమ్మెల్యేలను తీసుకోండి మంత్రివర్గంలో గాని బీసీలను సమానంగా సమానం కాదు ఇంకా ఎక్కువనే ఇచ్చి గౌరవించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన ఒక సోషల్ ఇంజనీర్ ఆయన ఒక అభినవ పూలే ఆయన ఒక అభినవ అంబేద్కర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి మహానుభావుని తరపున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈ రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో ఆయన పక్షాన నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఈ బస్సు యాత్రను మొదలుపెట్టి సామాజిక సాధికార బస్సు యాత్రను మొదలుపెట్టి దాన్ని మన సింగరమల నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అక్కడి నుంచే స్టార్ట్ చేసి మన విజయ యాత్రను కంటిన్యూగా ఎలక్షన్ల వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది ఈ రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఈ బస్సు యాత్రకు సహకరించాలి అని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సందర్భంగా నేను ఒకటి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను ఎవరైతే దొంగలు ఉన్నారో దోపిడీదారులు ఉన్నారో లంగలు లఫంగులు రౌడీలు వాళ్ళు జైల్లో ఉండాలి నీతివంతులు న్యాయమైన మనుషులు ధర్మబద్ధమైన మనుషులు మాత్రమే బయట తిరుగులాడాలి నిజం నిజంగానే గెలవాలి అని మేము స్వచ్ఛంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది అదేవిధంగా నిజం నిజంగానే గెలవాలి లోఫర్లు దొంగలు దోపిడీదారులు లంగలు రౌడీలు లోపలనే ఉండాలని ఈ సందర్భంగా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బస్సు యాత్రను అందరూ కూడా సహకరించి దీనిని అందరూ కూడా విజయవంతం చేయాలని అందరినీ కూడా వేడుకుంటున్నాను.